ఏ రోజు అనుకోలేదు జగన్ మోహన్ రెడ్డి నిప్పుల్లో కాలిపోతే ఈ అంబటి రాంబాబు కూడా నిప్పుల్లో కాలిపోవడానికి సిద్ధపడి వెళ్ళాడని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. విశ్వాసానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిని, రాజశేఖర రెడ్డి గారి అడుగులో అడుగు వేసి నడిచినటువంటి వ్యక్తిని, అలాంటి రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నలిపేయాలని, తొక్కేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటిసారిగా సస్పెండ్ అయింది మీ ఈ మంత్రి, మీ శాసనసభ్యుడు ఈ అంబటి రాంబాబు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే అలా ప్రేమాభిమానాలతో రాజకీయాల్లో ఉన్నాము, పట్టుదలతో రాజకీయాల్లో ఉన్నారు తప్ప ఒకడి మోచేతి నీళ్లు తాగటానికో ఒక పార్టీలో చేరి గెలవడానికో నేను రాజకీయాల్లో లేను. చచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను, చచ్చేంత వరకు సత్తెనపల్లి ప్రజలతోనే ఉంటాను అని వంగవీటి మోహన్ రంగ సాక్షిగా మీ అందరికీ చెప్పదలుచుకున్నానని కూడా మనం చేస్తాం. సరే, మళ్ళా మాట్లాడుతూ ఇంకా చాలా మంది ఉందా విష్ణు గారు? వంగవీటి మోహన్ రంగారావు గారు టీ తాగడం, కాఫీ తాగడం, సిగరెట్ అలవాటు లేదు, మందు అలవాటు లేదు, అంత నికాస్గా ఉండేవాడు. టీ అలవాటు లేనటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారికి కూడా టీ ఇచ్చి తాగించిన ఒక ఆయన ఉన్నాడు. విన్నారుగా అబద్ధాలు చెప్పడానికి నేను మనవి చేస్తున్నాను. వంగవీటి మోహన్ రంగ అభిమానులు ఎవరైనా ఉంటే వారు సైకిల్ గుర్తుకు మాత్రం ఓటేయరు. ఇది ఈ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా వచ్చిన ప్రతి వారు శ్రవణం చేయవలసిన మాట ఏమిటంటే, ప్రాణం పోయిన వంగవీటి మోహన్ రంగారావు గారి ప్రాణం తీసిన సైకిల్ గుర్తుకు ఓటు వేయమని శపథం చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మా అగ్రజుడు, మా కులంలోనే అగ్రజుడు ఉప ముఖ్యమంత్రి